Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ పై హఠాత్తుగా వారికి అంత ప్రేమ ఎందుకు? ఇప్పుడు విపక్షాలకు వారికి మద్దతిచ్చే మీడియాకు రఘురామ కృష్ణరాజు ఒక హీరోగా దొరికారు. ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఇప్పుడు మీడియా ఒకటే పొగుడుతుంది. రఘురామ కృష్ణరాజు అంతటి నేత లేడని ఆకాశానికి ఎత్తేస్తోంది. చంద్రబాబును మించి రఘురామ కృష్ణరాజుపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇంతకీ రఘురామ కృష్ణరాజు ఏం చేశారు? ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించారా? రఘురామ కృష్ణరాజు 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. తొలిసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 25 పార్లమెంటు స్థానాల్లో 22 ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ 22 మంది ఎంపీల్లో రఘురామ కృష్ణరాజు ఒకరు. అంతే, ఆయనకు అంతకుమించి ప్రాధాన్యత లేదు. కానీ వైసీపీ గుర్తు మీద గెలిచిన రఘురామ కృష్ణరాజు పార్టీనే ధిక్కరించడం, అధినేతపైన విమర్శలు చేయడం, జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని పిటిషన్లు వేయడం వంటివి విపక్షాలకు, వాటి అనుకూల మీడియాకు మద్దతు దొరికింది. దీంతో రఘురామ కృష్ణరాజు మరింత రెచ్చిపోతున్నారు. గతంలో సోనియాను ఎదిరించిన జగన్కు ప్రజలు ఏపీలో అండగా నిలిచారు. అదే మాదిరిగా జగన్ను ఎదిరించిన హీరో రఘురామ కృష్ణరాజు అంటూ ప్రొజెక్ట్ చేయడానికి విపక్షాలు, మీడియా తెగ తంటాలు పడుతున్నాయి. రఘురామ కృష్ణరాజు తొలిసారి ఎంపీ అయిన విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన గతంలోనూ అనేక పార్టీలు మారినా ఎక్కడా నిలకడలేని మనస్తత్వం ఆయనది. తెలుగుదేశం పార్టీలోనూ చేరి తిరిగి రఘురామ కృష్ణరాజు వైసీపీలోకి వచ్చిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. నిజంగా ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలే ఉంటే, జగన్ కంటే అన్నింటా సమర్థుడైతే రాజీనామా చేసి తిరిగి గెలవాలన్న డిమాండ్ వినపడుతుంది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు ఇప్పుడు విపక్షాలకు హీరో అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోనా జీరోనా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.